ఈ అమ్మాయి పెళ్లి సందర్భంలో ఒక ఫ్లూట్ వాయించిందండి. మామూలు ఫ్లూట్ కాదు అసలు, మొత్తం ఆకాశం చూడండి ఎట్లా పడుతున్నాయి, అట్లా తేరలన్నీ నేల మీద పడిపోయినాయి. మొత్తం ఆంధ్రదేశ్ హృదయాల్లో, మగాళ్ళ హృదయాల్లో అలా ఎవరు కళ్ళలో చూసినా శ్రీలీల వస్తుందంట. అంతకుముందు సుమ వచ్చేది, అది పీడకళ సార్, అది పీడకళ. సో అలా ఆల్మోస్ట్ నా పిల్లలు ఒక టాప్ పొజిషన్లో ఉన్నారంటే నేను ఎంత ఆనందపడతానో. అలా రవి మా కుటుంబం కానీ నేను చేసిన పిక్చర్లో కట్ చేశాడు. అలా ఫస్ట్ నా పిక్చర్లో చేసిన లీలా వాడు ఎంతో టాప్ పొజిషన్కి వెళ్ళింది. రవితేజ కాంబినేషన్లో ఇంకా అంచెలంచెలుగా ఇద్దరు ఎదగాలని. ప్యాను వ్యాను అయ్యో నాకు తెలీదు, అండర్ వాటర్ అయినా పై వాటర్ అయినా ఎక్కడ చూసినా అవుతాను. ఇప్పుడే చూసొచ్చాను. అందులో అడ్వాంటేజ్ అంటే చేయటం వలన డైలాగ్స్ తక్కువ ఉంటాయి. గో 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 అనేది ఒకటి చూసారా మీరు? సో ఇది కాకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాతృ సంస్థ లాంటిది. విశ్వప్రసాద్ కానీ, వివేక్ కానీ, అభిషేక్ కానీ వాళ్ళు ఏ పిక్చర్ చేసినా కూడా నన్ను పిలుస్తారు. అందులో మీ ఇద్దరు ఉన్నారన్న తర్వాత తప్పదు. సుమంటే భయం వద్దనుకున్నాను. తర్వాత నేను లోకల్లో సినిమా చూపిస్తామా త్రినాథరావు సంతకం పెట్టాడు ఎంటర్టైన్మెంట్కి. ప్రసన్న డైలాగ్స్. తర్వాత భీమ్ నీ పాటలు వింటున్నానయ్యా చాలా బాగుంది, ఎప్పుడైనా అవకాశం వస్తే అంటే నేను సినిమాలు నాకు ఎవరు ఇవ్వట్లేదు ఇస్తే. తర్వాత శ్యామ్, జోగయ్య శాస్త్రి అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. మంగ్లీ అగైన్ యూ రాక్. మంగ్లీ ఒట్టి ఫోక్ సాంగ్సే పాడుతుంది అనుకోవద్దు. అన్నమయ్య పాటలు ఎంత అద్భుతంగా పాడుతుందంటే మీకు ఎవరికి ఐడియా లేదు. నేను పిలిపించి పాడించుకున్నాను ఒకసారి, ఎంత బాగా పడిందో చెప్తాను. సో తెలంగాణ అయినా ఏదైనా కూడా అందరికీ మ్యూజిక్ ఒక వరం, మ్యూజికల్గా ఉంటుంది. ఈ పిక్చరు పెద్ద హిట్ అవ్వాలని ఎవరినైనా మిస్ అయితే ఐఎమ్ వెరీ సారీ. శ్రీలీల ముందు శ్రీలీల మదర్ వచ్చింది. ఆవిడ 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని హీరోయిన్ చేసేవాడిని అని చెప్పాను. కొంచెం వైజయంతం వాళ్ళలాగా ఉంటుంది ఆవిడ. ఒకసారి కెమెరా అటు తిప్పండి. అండ్ పీపుల్స్ మీడియాకి ఆల్ ది బెస్ట్. నీ డ్రమ్స్తో నీ ఫ్లూట్తో కనకవర్షం అలా కురవాలి. 23rd చూసి మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే రాఘవేంద్రరావు గారు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టీజీ విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో సిటీ ఆఫ్ ఎడిసన్ అమెరికాలో ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ట త్వరలో జరగబోతుంది. మొట్టమొదటిసారిగా రామారావు గారి విగ్రహం అవుట్ ఆఫ్ ఇండియా స్థాపిస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అండ్ అలాగే ద కంప్లీట్ అసోసియేషన్ ఇస్ బ్యాకింగ్ ఇట్ ఫ్రమ్ ఎడిసన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. దాని గురించి ఏమైనా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోమంటాం అంతగా.